అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకులైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, తాళపు చెవులు నీకు ఇచ్చేదను. మత్తయి సువార్త 16:19, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదో అది పరలోకమందును బంధించబడను, భూలోకమందు దేన్ని విప్పుదో అది పరలోకమందును విప్పబడను. ప్రైజ్ లార్డ్. ఎంత గొప్ప ఆధిక్యతతో కూడిన వాగ్దానం ఇది. ఈ సందర్భంలో నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తూ ఉంది. ఏమంటే, నేను ఓ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తూ ఉండేదాన్ని. మరి దేవుని సేవలోనికి రాకముందు అక్కడ ఎండి గారు నన్ను చూసి నన్ను మరి చాలా ప్రేమగా చూసేవారు. అక్కడ నేను వర్క్ చేసిన అన్ని రోజులు కూడా తాను ఒక తండ్రిగా నాకు భద్రతనిచ్చారు. దానికంటే ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, నన్ను చాలా నమ్మారు. నమ్మినందువలన మరి కొన్ని ప్రాముఖ్యమైన చాలా బాధ్యతలు నాకు అప్పగిస్తూ వచ్చేవారు. అందులో మరి కొన్ని ప్రాముఖ్యమైన తాళాలు కూడా నాకు ఇవ్వబడతా వచ్చాయి. అందులో మరి కోల్డ్ స్టోరేజ్ తాళాలు కూడా నాకు ఇవ్వబడ్డాయి. కోల్డ్ స్టోరేజ్ సూపర్వైజర్ సెలవు పెట్టినప్పుడు అవి నాకు అప్పుడప్పుడు నాకు ఇస్తూ ఉండేవారు. అందులో మరి చాలా విలువైన మెటీరియల్ ఉండేది. టన్నుల మీద ప్రాన్స్, ఫిష్, ఫ్రాగ్ లెగ్స్ లాంటి స్టోర్ చేసేవారు. అవి కొన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవారు. అయితే తాళ చెవులు తెరవగలిగే శక్తి, ఆ తాళ చెవుల యొక్క చెవులు తెరవగలిగే శక్తి నాకు లేదు. ఆ డోర్స్ చాలా పెద్దవి, మరి వాటి గెడలు చాలా పెద్దవి, పెద్ద పెద్ద రాడ్స్తో వేయబడి ఉండేవి. మరి అందువల్ల నేను తెరవటానికి వీలు లేదు, నాకు వీలు కాదు, నాకు శక్తి సరిపోదు. తెరిచిన మరి లోపలికి ప్రవేశించలేను. దానికి కారణం ఏంటంటే, ఆ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ అది -20 degrees Fahrenheit ఉండేది. అందువలన ఆ తాళపు చెవులు ఉపయోగించి తలుపు తెరిచే సాహసం నేను ఎప్పుడు చేయలేదు. అట్టి అవసరత కూడా నాకు రాలేదు. ఒకవేళ ఆ తాళం తెరిచే అవసరత వస్తే మరో బలవంతుడు అవసరమయ్యేది. మరి మరో విషయం ఏమంటే, సహజంగా మరి మన ఇరుగు పొరుగు వారు కూడా బయటకు వెళుతూ ఉండినప్పుడు వారింటి తాళాలు మనకి ఇచ్చి వెళ్తూ ఉంటారు. వారి కుటుంబస్తులు వస్తే ఇమ్మని చెప్తూ ఉంటారు కదా. తాళాలు ఇచ్చినంత మాత్రాన ఆ తాళాలు ఉపయోగించి వారింటి తలుపులు తెరవటానికి కానీ ఇంటి లోపలికి ప్రవేశించడానికి కానీ మనకి వారు అధికారం ఇచ్చినట్లు కాదు కదా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ తాళపు చెవులు ఉపయోగించటకు సంపూర్ణ అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. మరి పరలోకం ఎంత ఉన్నతమైనది అయినప్పటికీ వాటి తలుపులు తెరిచే శక్తిని సంఘానికి కూడా సంపూర్ణంగా ఇచ్చాడు. అలాగే మరి మరొకరికి ఈ అధికారం ఎవరికి ఇచ్చాడంటే, మత్తయి సువార్త 18:18-20 ఇద్దరు ముగ్గురు క్రీస్తు వారి యేసుక్రీస్తు వారి నామంలో ఏకీభించి భూమి మీద దేన్ని బంధించినా దేన్ని తెరిచినా పరలోకమందు అవి బంధింపబడినట్లును విప్పబడినట్లును అధికారం ఇచ్చాడు. మనుషులు ఎన్ని తాళాలు చెవులు మనకి ఇచ్చినప్పటికీ వాటి వల్ల మనకు ఉపయోగం ఏంటి? వాటిని ఉపయోగించే అధికారం లేకపోతే, ఒకవేళ అధికారం ఇవ్వబడినప్పటికీ గది లోపల ఉన్న మెటీరియల్ కాస్ట్ పెరిగే కొద్దీ మనకు హాని కూడా కలిగే అవకాశాలు కూడా ఎక్కువే ఉంటాయి. అయితే దేవుడిచ్చిన తాళపు చెవులు సంపూర్ణ అధికారాన్ని ఇస్తూ ఉన్నాయి, ఆశీర్వాదం కూడా అనుగ్రహించబడతా ఉంది. ఆ ఆశీర్వాదం మన మట్టుకు మాత్రమే కాదు కానీ అనేకులకు ఆశీర్వాదాన్ని అందించగలిగే ధన్యతను కూడా కలిగి ఉంటున్నాం. ప్రైజ్ లార్డ్. ఎంత గొప్ప ధన్యత ఇది కదా. అవును, అంతేకాదు ఈ తాళపు చెవులు ఇచ్చింది ఎవరు అని చూస్తే, ప్రకటన 3:7 దావీదు తాళపు చెవులు కలిగి ఎవడు వేయలేకుండా తీయవాడును, ఎవరు తీయలేకుండా వేయవాడునైనా మరి వేయడానికి శక్తి కలిగిన వాడు సత్య స్వరూపిక పరిశుద్ధుడైన వాడును మనకు తాళపు చెవులు ఇచ్చాడు. ప్రాముఖ్యంగా ప్రభు తన రక్తంతో కొనుక్కున్న సంఘానికి తాళపు చెవులు ఎందుకు ఇచ్చినాడంటే, పాతాళలో
పాతాళ ద్వారాలు సంఘం ముందు నిలువు నేరనివ్వకూడదని. రెండవదిగా, ఇద్దరు ముగ్గురు ఏకీభించిన వారికి తాళపు చెవులు ఎందుకు ఇచ్చాడంటే, ఇద్దరు ఏకీభించి ప్రార్థించి పాతాళానికి ఏ ఒక్కరిని వెళ్ళనీయకుండా పరలోకంలో పరలోక వారసులుగా అనేకులు చేయాలన్నది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమే ఉంది. అది నెరవేరుతున్నదా అంటే, మరి దాన్ని నెరవేర్చట్లో ఎంతవరకు సక్సెస్ అయ్యాము అని పరిశీలించుకుని మరి అట్టి రీతిగా ప్రయాసపడట్లో బాధ్యత గలవారమై ఉందుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధనామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన తాళపు చెవులను సద్వినియోగపరుచుకుంటూ మీ ఉద్దేశం నెరవేర్చేటలో సంపూర్ణంగా సక్సెస్ అయ్యే కృప మెండుగా నాకు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసునామలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.